దేవునికి స్తోత్రం కృపా వాక్యం వింటున్న పిల్లలకు మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఈ వాక్యము విని గ్రహించి ఎంతమంది ప్రభు తట్టు తిరుగుతున్నారో అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా ప్రయోజనకరమైన వాక్యం ఉపయోగకరమైన మాటలు విడిచిపెట్టొద్దని మనం చేస్తున్నాం దేవుని చిత్తానికి లోబడి భయపడి ఉండాలని మరి కోరుకుంటున్నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా నీకు వందనాలు చెల్లిస్తున్నా మీ కృపా కనికరములు తోడుగా ఉంచి బలపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తున్నా అయ్యా మరుగైన మన్నాలు భుజింప చేసే దేవుడు మన్నాను భుజింప చేస్తూ అవుతండి తెలియని బిడ్డలకు తెలియపరిచే దేవుడు అయ్యా వాక్యమిని అర్థం చేసుకునే జ్ఞానము దయచే తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచి మహిమ పొందమని అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా కాని మాట రాకుండా నీ కాపుదల పెట్టమని యేసు నామములో అడుచున్నాను తండ్రి ఆమేన్ యోషియా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము చూద్దాం ఎఫ్రాయిము అన్య జనులతో కలిసిపోయాను ఎఫ్రాయిము ఎవరునో త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను అన్యులు అతని బలమును మృంగి వేసినను అది అతనికి తెలియకపోయెను తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు ఇశ్రాయేలు ఎంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యద్దకు తిరగకై ఉన్నారు దేవునికి స్తోత్రం ఒక ఎఫ్రాయిము బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు ఈ ఎఫ్రాయిము దేవుని యొక్క యాజకుడు తండ్రి చేసినటువంటి సేవ యాజకుడిగా చేస్తున్నాడు ఇది పాత నిబంధన కాలంలో జరుగుతుంది అటువంటి యాజకుడు అన్యులతో కలిసిపోయడట లోకస్తులతో కలిసిపోయడట ఈ యాజకుడు పాపములో పడిపోయాడు తాగుడు వారితో జోదము చేసే వారితో స్నేహం చేశాడు ఎంత పాపములో పడిపోతే దేవుని మందిరములో ఉన్న ఉపకరణాలు పాత్రలు తీసుకెళ్లి ద్రాక్షరసం పోసుకొని అందులో మత్తుపానీయం కలుపుకొని తాగారు దేవుని సేవకుడు కదా దేవుని యాజకుడు కదా అలాగా నశించిపోతే దేవునికి సంతోషమా సంతోషం లేదు ఆ యాజకుడు ఏ విధంగా అయిపోయాడట ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయలేని అప్పమ్మ లాంటి వాడిగా మారిపోయాడట ఎవరు మార్చలేని స్థితికి మారిపోయాడు దిగజారిపోయాడు దరిద్రుడిగా అయిపోయాడు ఉన్న ఆస్తులు మంద ఏమున్నాయో అన్నీ కరిగిపోయేదాకా ఆ ఒంటిలో బలం ఇంటిలో బలం అయిపోయేదాకా ఎఫ్రాయిము దేవుణ్ణి తెలుసుకోలే దేవుని దగ్గరకు రాలే ఆ మాట అడుగుతున్నాడు ఇంత ఘోరమైన పరిస్థితుల్లో దిగజారిపోయి కూడా అంత బలము అయిపోయినా కూడా ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని పిల్లలు పడిపోయి చెడిపోయి నశించిపోతున్నారు కానీ నా దగ్గరికి విచారణ చేయట్లా తిరిగి నా దగ్గరికి రావట్లేదు అంటున్నాడు తిరిగి నా యొద్దకి రమ్మంటున్నాడు దేవుడు అంటున్నాడు ఈ మాట పడిపోయిన వ్యక్తి అలాగే ఉండకూడదు తప్పిపోయిన వ్యక్తి అలాగే ఉండకూడదు ప్రభువా నేను తప్పిపోయాను తొలగిపోయాను జారిపోయాను నేను మళ్ళా నీ పాదాల దగ్గరికి వస్తానయ్యా అని మొరపెట్టినట్టయితే దేవుడు నీ చేయి పట్టుకొని నిన్ను ఆ పాపము నుండి విడిపించబోతున్నాడు ఆ శాపము నిన్ను నుండి తొలగించబోతున్నాడు నిన్ను రక్షించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు ఆయన నీ కొరకే దినమెల్లా చేతులు ఇలా శాపించాడు కనుక ఎంత ప్రేమమూర్తి యేసయ్యా ఎంత ప్రేమమయుడు దేవుడు ఆయన ఆత్మ మనలో ఉంచి ప్రార్థించి ఆత్మను పంపి మొరపెట్టేలాగా చేస్తాడు అందుకని వాక్యం సెలవిస్తుంది తిప్పివేయిన అప్పము అంటే పెనం మీద అట్లు వేసుకుంటాం కదా తిప్పి అయిపోతే ఎలా ఉంటుందా ఆ అట్టు తినగలమా మాడిపోతుంది కదా అలాగే ఎఫ్రాయిము ఎవరి వలన మార్పు లేని పరిస్థితిగా మారిపోయాడట ఎవరు తిప్పివేయలేని అప్పమలాగా అయిపోయాడట ఎవరికి పనికి రాకుండా అయిపోయాడట
एनकू पेर प्रतिष्ठित घनता गोपंदी हादा उतन इंतवाड़ स्थिति येमी लेने स्थिति पेद स्थिति दरिद्रता स्थिति अच्छुकना अन्नी पैनाई इकड़ना कदा अन्यलो आतने बालमनु मृंगिवेशिनानु अन्यलो आतने बालमनु मृंगिवेशिनानु अंटे तागुबोतुलंदरु तिनेसिन डब्बंत अयिपोयिननु एफ्रायिमुकु तेलिवि लेदु एफ्रायिमुकु ज्ञानमु लेदु अनि चेप्तुन्नाडु मोसंलो पडिपोतारा दैवजनुलु मंचि दैवजनुले अनुकुंटुन्नारा आत्म नेत्रम कलिगि गुर्तिंचालि మనం ఏ దైవజనుల దగ్గరికి వెళ్ళాలో ఏ దైవజనుల మాట వినాలో ఏ దైవజనుల వాక్య వినాలో ఎవరు ఆత్మ కలిగిన వారో ఎవరు ప్రార్థన కలిగిన వారో వారి దగ్గరికి వెళ్ళాలి నిన్ను రక్షించే వారి దగ్గరికి వెళ్ళాలి వాక్యం ఎలా సెలవిస్తావు ఏమంటున్నాడు అంటే అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయను తన తల మీద నరసిన వెంట్రుకలు కనబడుచున్నాను అది అతనికి తెలియదు నేను ముసలివాడిని అవుతున్నాను నా తల వెంట్రుకలు నరిచిపోయిని ఎంత వయసు వచ్చినాక నేను ఇలాగ ఎందుకు అయిపోయాను ఇలా ఎందుకు మారాను ఇలా దేవుని ఎందుకు విడిచిపెట్టాను అని దేవుని రాజ్యానికి ఎందుకు దూరం అయిపోయాను అని గ్రహించలేదు ఎఫ్రాయిం అంత గొప్ప దైవజనుడు ఇలాగ అయిపోయాడు అందుకే ఈ వాక్యం సెలవిస్తుంది కదా ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును ఎంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యద్దకు తిరగకై ఉన్నారు ఆయన ఆయనను వెదకకై ఉన్నారు ఎంత జరిగిన ఎఫ్రాయిము దేవుని యద్దకు రాలేదట తిరిగి రాలేదట దేవుణ్ణి వెదకలేదట దేవుని పాదాల దగ్గరికి రమ్మంటున్నాడు దేవుడు ఇశ్రాయేలు నువ్వు తిరిగి నా యొద్దకే రా రాను ఉద్దేశించిన ఎడల యెర్మియా గ్రంథములో రాశాడు పడిపోయావు చెడిపోయావు అయినా నేను విడిచిపెట్టను నువ్వు తిరిగి నా దగ్గరికే రమ్మని పిలిచాడు అలాగే ఎఫ్రాయిమును కూడా దేవుడు విడిచిపెట్టలేదు అందుకే అంటున్నాడు కదా ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండిగల గువ్వ ఆయను చివరికి ఎలా అయిపోయాడంటే ఎవరు తోడు లేక ఎవరు ఆదరించేవారు లేక ఎవరు పిలిచేవారు లేక ఎవరు చారదీసేవారు లేక పిరికి గుండి వచ్చేసిందట గువ్వలాగా అయిపోయాడట ఎఫ్రాయిము నలుగురిలోకి వెళ్ళలేని స్థితి 10 మందిలో మాట్లాడలేని స్థితి పేరు ప్రతిష్ఠితలు లేని స్థితి వచ్చేసింది అందుకని గువ్వలాగా మారిపోయాడట ఇక్కడ ఉంది చూడ ఆ మాట తొమ్మిదో అధ్యాయంలో 11వ వచనం 11 ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలే ఎగిరిపోయాను ఎఫ్రాయిము అంత గొప్పవాడు లేడు ఎఫ్రాయిము ఉన్న ప్రార్థన యాజకుడు అంత పేరు ప్రతిష్ఠితలో హోదా ఉండతను అంత ఎగిరిపోయిందట అయినా పరవాలా నా యొద్దకు రండి యెహోవా యొద్దకు వచ్చి విచారణ చేయండి అడగండి ఒప్పుకోండి అంటున్నాడు దేవుడి ప్రేమ ఎంత ప్రేమ నువ్వు నశించిపోవటం ఇష్టం లేక నువ్వు చెడిపోవటం ఆయనకి ఇష్టం లేక నువ్వు పడిపోవటం ఆయనకి ఇష్టం లేక మరలా తిరిగి నా దగ్గరికే రండి వెతకి కనుగొనండి అని చెప్తున్నాడు ఎంత ప్రేమ చూపుతున్నాడు ప్రేమైన పిల్లలారా మీరు చెడిపోయి ఉంటే ప్రభు దగ్గరికి రండి పడిపోయి ఉంటే ప్రభుని అడగండి ఆయన చేయి పట్టుకొని మిమ్మల్ని లేపుతాడు ఆయనే తప్పిస్తాడు మీకు రాబోతున్న శిక్షను మీకు రాబోతున్న సమస్యలను విడిపించబోతున్నాడు విడిపిస్తాడని నమ్మి విశ్వసించినట్టయితే ఎఫ్రాయిముని విడిపించిన దేవుడు తోడై ఉండ దేవుడు మీకు తోడై ఉంటాడు మిమ్మల్ని నడిపిస్తాడు అందుకని ఆయన పేరు ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోవను జననమైనను గర్భముతో ఉండటైనను
గర్భం ధరించుటను వారికి ఉండదు వారి కుటుంబంలో అంటున్నాడు కదా వారి మందలు ఉండేయేమో ఆ గర్భం లేదు గేదల పల్లో గొర్రెల పల్లో ఇసుకుపోతాయి కుటుంబంలో కోడళ్ళో భార్య పిల్లలు ఎంత మంది ఉన్నారు వాళ్ళందరికీ గర్భం లేదు పిల్లలు లేరు సంతతి లేదు వారి జీవితం ఎండిపోయిందని చెప్తున్నాడు శాపం దిగిపోయింది ఇప్పుడు ఈ శాపాన్ని తొలగించడానికే తిరిగి మా యుద్ధకు రండి అయ్యా తిరిగి నా యుద్ధకు రండి ఎఫ్రాయిము అనని పిలుస్తున్నాడు ఇంత జాలిగల దేవుడు మనకున్నాడు ప్రేమగల దేవుడు మనకున్నాడు ఒకవేళ భార్య క్షమించలేకపోవచ్చు ఒకవేళ భర్త క్షమించలేకపోవచ్చు యేసయ్య నిన్ను క్షమిస్తాడికి సిద్ధంగా ఉన్నాడు యేసయ్య నిన్ను క్షమించి ఆయన బిడ్డగా చేసుకుంటానికి ఇష్టపడుతున్నాడు ప్రభు దగ్గరికి రా ప్రభుతో ఉండు ప్రభు పాదాల దగ్గర కడుక్కో ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడతానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ఒకటో యోహాను ఒకటో అధ్యాయము 7వ వచనంలో అంటాడు కదా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అంటున్నాడు యేసు రక్తము ఏం చేస్తదట మౌనంగా ఉంటదా పడుకుంటదా గుడ్డిదా కాదు పరిశుద్ధ రక్తం పవిత్ర రక్తం అందుకని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును పవిత్రులుగా చేయును పవిత్ర పరచడానికి పరిశుద్ధ పరచడానికి నిన్ను కడగటానికి నిన్ను క్షమించడానికి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు నా యుద్ధకు రా ఎంతటి పాపివైనా నేను నిన్ను క్షమిస్తా అంటున్నా కదా సువార్తల్లో మగ్దలేని మరియ యేసు ప్రభు పాదాల దగ్గరికి తెచ్చారు ఊరు పెద్దలందరూ కలిపి పెద్దలు విసిచ్చొచ్చు దూషించొచ్చు లోకం నిన్ను దూషించొచ్చు దేవుడు నిన్ను దూషించట్లే పెద్దలందరూ దూషించుదు ఈ మగ్దలేని మరియ తప్పు చేసింది పాపం చేసింది పట్టబడింది రాళ్ళతో కొట్టి చంపమని ఉంది మోషే ధర్మశాస్త్ర ప్రకారం చంపమని ఉంది బాధ కూడా నువ్వేం చెప్తావు అని అడిగారు ఆయన పరిశోధించడానికి శోధించడానికి అక్కడికి వచ్చారు అందరూ రాళ్ళు పట్టుకొని వచ్చారు మరియ ఏడుస్తుంది అవునయ్యా దేవుడు ఎంత అనంత జ్ఞానో వారి సమాధానానికి సమాధానం ఇచ్చాడు మోషే ధర్మశాస్త్రము అలా గుండ మాట నిజమే మీ అజ్ఞానాన్ని బట్టి ఆయన అలా రాశాడు కానీ మీలో పాపము లేనివారు రాయవేయండి అయ్యా మొదటగా వెళ్ళి ఆమె మీద రాయవేయండి మీలో పాపము లేనివాడు ఆమెను కొట్టండి అని చెప్పాడు సమాధానం నిజమేనని ఒప్పుకున్నాడు ధర్మశాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎలా మనం నిరర్థకం దేవుడు చేశాడో మనం అర్థం చేసుకొని కృపలోకి రావాలి కృపలో ఉండాలి యేసుక్రీస్తు నందు బ్రతకాలి యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ పొందాలి యేసు రక్తములో కడగబడాలి ప్రతి పాపమునకు విముక్తి ఉంది పవిత్రత ఉంది పరిశుద్ధుడు ఉన్నాడు ఎఫ్రాయిము కీర్తి ఎగిరిపోయిన గేదల పొలపైన మనుషులు గర్భం ధరించకపోయినా ఎంత శాపం వచ్చినా దేవుడు ప్రేమిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమిస్తున్నాడు కనుక ఎంత గొప్ప మాట అంటున్నాడు చూద్దాం వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునో లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసేదను ఆ స్థలము ఎఫ్రాయిముకున్న మందిరం ఎఫ్రాయిముకున్న స్థలము పరిశుద్ధ స్థలము అందమైన స్థలము ఆ స్థలములో పుత్రహీనులుగా ఉన్నారట పిల్లలు లేరట పిల్లలు పుడతలేదట ఎన్నేళ్ళు గడిచిపోయాయో ఇక్కడ రాయలేదు ఎన్నేళ్ళు నీచంగా ఉన్నాడో ఇక్కడ రాయలేదు ఎన్నేళ్ళు దేవుని కీర్తి పోయిందని ప్రతిష్ఠిత పోయిందని గ్రహించలేదో ఇందులో రాయలేదు నేను చెప్పటానికి అయినా ఎంత శాపము
అనుభవిస్తూనే ఉన్నాడు. ఇటువంటి ఎఫ్రాయిముని దేవుడు మరలా ప్రేమించాడు, మరలా ప్రేమించాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నేనే విడిచిపెడితే, విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని. ఎక్కడ ఉంచాలనుకున్నాడట? లోయలో కట్టబడిన తూరు ప్రాంతంలో నేను నిన్ను కట్టాలని, గొప్పవాడిగా చేయాలని, ప్రథమ స్థానంలో నిలబెట్టాలని నేను అనుకున్నాను. అలాంటి ఎఫ్రాయిము ఇలాగైపోయాడు. దేవుడికి దుఃఖం, దేవుడికి ప్రసవేదన కలిగించాడు. దేవుడు నీ కోసం ఏడుస్తున్నాడు. ఎఫ్రాయిముని గురించి నేర్చుకుని, ప్రభా నేను కూడా ఈ స్థితిలో పడిపోయానయ్యా, నన్ను కూడా క్షమించు. ఎఫ్రాయిముని క్షమించిన దేవా, నన్ను కూడా రక్షించమని, నా పాపములు కడగమని ఒప్పుకో. దేవుడు తప్పకుండా నిన్ను చేయి పట్టుకొని లేవనెత్తబోతున్నాడు. నీకున్న శాపాన్ని, దరిద్రతను తీసివేయబోతున్నాడు. దేవుని కృప మీకు దొరుకునుగాక. 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం, ఎఫ్రాయిము మొత్తబడను, వారి వేరు ఎండిపోయాను, వారు ఫలమియ్యరు, వారు పిల్లలు కనినను, వారి గర్భములో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసేదను. వారు నా దేవుని మాటలు ఆలకించలేదు. ఎంత శాపం! గర్భములో నుండి వచ్చే బిడ్డ బతికి బట్ట కడతానికి ఉంచును, నాశనం చేస్తానన్న దేవుడు మరలా ఎలా ప్రేమించాడో చెప్పుకుందాం. ఎలా అత్తుకున్నాడో చెప్పుకుందాం. వాక్యం నేర్చుకుందాం. హోషేయా గ్రంథము 14వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు మనతో. ఏమంటున్నాడంటే 5వ వచనం, 14వ అధ్యాయము 5వ వచనం. ఇంకా పైకి వెళ్తే మనం ఇంకా మంచిగా ఉన్నాయి. 4వ వచనం చూడు, వారు విశ్వాస ఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. మరలా ఎలాగ ప్రేమిస్తున్నాడు చూడు. వారు విశ్వాస ఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరుస్తాను, అంటే కుదరబెడతాను, పడిపోయిన వారిని లేవనెత్తుతాను, మరలా వారి కుటుంబాన్ని కడతాను, వారి పేరు ప్రతిష్ఠితులు మళ్ళీ తెస్తాను అంటున్నాడు. ఎంత దేవుడిని మనం విడిచిపెడితే ఎంత దుర్గంధంలో ఉంటామో, ఎంత చెడిపోతామో. దేవుని రాజ్యం లేదు. నిత్యము అగ్ని ఆరని పురుగు చావని యాతన స్థలములోకి వెళ్ళాలని ఆయన పిల్లల్ని ఆయన ఎల్లనివ్వక జాలి పడతా ఉన్నాడు. 5వ వచనంలో, చెట్టు నాకు మంచు ఉన్నట్టు నేను అతని కుందును. దేవునికి స్తోత్రం. చెట్టుకు మంచు ఎలా ఉంటుంది? చెట్టుకు మంచు ఇలా హత్తుకొని, రాత్రంతా హత్తుకొని ఆకుల మీద, గడ్డి మీద, చెట్టు మీద ఎలా హత్తుకొని తడిపి ఉంటుందో, చల్లదనం ఇస్తుందో, అలాగే ఎఫ్రాయిముకి నేను మంచు వలె హత్తుకొని ఉంటానమ్మా. ఇంత ప్రేమించిన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? బలు లేకపోతే మింగేసే దేవతలు ఉన్నాయి. బలులు అర్పణలు చెల్లించిపోతే వారి ఇంటిని మొత్తాన్ని మింగేసే దేవతలు ఉన్నాయి. మన యేసయ్య అలాంటి వాడు కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే ఆయన అంటున్నాడు, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును. దేవునికి స్తోత్రం. దేవుడు చూడు ఎలా దీవిస్తాడట. మళ్ళా ఇరిగిపోయిన కొమ్మలు, పోయిన కొమ్మలు అనగా విశాలంగా పెరిగేలాగా చేస్తాడట. అంటే ఎంతమంది వెళ్ళిపోయారో ఎఫ్రాయిము దగ్గర నుంచి, ఎంతమంది దూరం అయిపోయారో, పని చేసే పనులు పరిచయం చేసేవాళ్ళు ఎంతమంది ఈయన మాకు అక్కర్లేదని వెళ్ళిపోయారో, వాళ్ళందరూ తిరిగి ఆయన దగ్గరకు వస్తారట. దేవుడు ఎంత గొప్పగా దీవిస్తున్నాడో చూడు. వారి వేళ్ళు
భూమి మీద కాదు భూమి లోపలికి వేళ్ళు తన్నునట్టుగా నేను వారిని నాటబోతున్నాను. నేను పెళ్ళగించను, పెళ్ళగించబడిన వారిని నేను పెళ్ళగించను, నాశనము చేయను, నేను ప్రేమిస్తున్నా, మీరు నా యొద్దకు రండి అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమామయుడు దేవుడు, కృపామయుడు దేవుడు. కాబట్టి అలాగ అన్నాడని అలా చెప్పాడని నిత్యము విసికించి పాపములో లోకములో దొరిలిపోకూడదు, నష్టపోతావు. ఒక దినాన నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, వాక్యము విని ఆయన పాదాల దగ్గర మనం కడుక్కొని నీడలా తప్పకుండా మనకు విజయము దొరకబోతుంది. అందుకని ఆయన అంటున్నాడు కదా, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనుకుండును, అతని నీడ యందు నివసించువారు మరలా వత్తురు. చూడు ఎంత గొప్ప చెట్టులాగా, వృక్షములాగా చేయబోతున్నాడు. లెబానోనుకున్న సువాసన, ద్రాక్ష తోటకున్న పరిమళం, వికసించడం ఆశీర్వాదం, ఆయన నీడ అద్భుతంగా విశాలంగా పెరగడం అద్భుతంగా నేను మరలా మార్చిపోతున్నాను. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఆశ్చర్యకరుడు దేవుడు. నిజంగా ఆయన పాదాల దగ్గర మనం ఏమి చీరడమో తీర్చలేము. ఆయన ఇంకా వాక్యంలో చెబుతాడు, నెబుకద్నెజరు ఒక కలగన్నాడు ఆ కాలంలో, దానియేలు గ్రంథములో కలకని పెద్ద వృక్షం ఉందయ్యా, ఆ వృక్షము కొమ్మలన్నీ నరికేశారు, మొదలు మాత్రమే ఉంది, ఆ కొమ్మలు నరకమన్నాడు, మొదలు ఉంచమన్నాడు, ఏదో అరిచేయొచ్చి గోడ మీద రాసింది. ఏమైంది ఏమైంది అంటే నెబుకద్నెజరు రాజుతో దానియేలు చెప్పాడు, రాజా ఆ చెట్టు నువ్వే, ఆ రాజ్యము నీ రాజ్యము అంతా ఇరిగిపోద్ది, పడిపోద్ది, నీ దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోతారు, ఆ చెట్టు మీద ఉన్న పక్షులు, ఆ ప్రజలు, జనము, ఆ చెట్టు కింద నీడ కింద పడుకునే జంతువులు, నీతో పాటు ఉన్న మంత్రులు అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారని చెప్పాడు. ఇప్పుడు ఎఫ్రాయిము యాజకుడు కదా, యాజకుడిని విడిచిపెడతాం దేవుడికి ఇష్టం లేక, నశించిపోవటం దేవుడికి ఇష్టం లేక, అయితే యాజకుడిని మరలా తిరిగి లేపుతున్నాడు. నేను మంచు వలె ఉంటానంటున్నాడు, నీడ వలె ఉంటానంటున్నాడు. అద్భుతంగా మరలా మీ పెళ్ళగించబడిన చెట్టుని నేను భూమిలోకి తన్నినట్టుగా వేళ్ళు దాన్ని నాటుతాను, ఆ తర్వాత విశాలంగా పెరిగిపోయి ఆశీర్వదించబడతాడు అని చెప్తున్నాడు. అందుకని ఆయన అంటున్నారు కదా, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షారసము వాన వాసన వలె వారు పరిమళింతురు, ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిము పెట్టిన బొమ్మలు, విగ్రహాలు, తాగుబోతులు, విందులు, విలాసాలు అన్నీ నేను చూశాను, నేనే విచారణ చేశాను, వారికున్న శాపాన్ని తొలగించాను, నా ఉగ్రత వారి మీద కుమ్మరించాను, ఆ బాధను ఆ శాపమును భరించినాక నేను మరలా వారిని వికసింప చేస్తాను, వారి సొగస్సుగా, అందమైన వారుగా, మహిమగా నివసించటానికి నేనే సొగస్సు అయిన కిరీటం వలె వారిని చేయబోతున్నాను. దేవుడు ఈనాడు నిన్ను కూడా సొగసైన కిరీటం వలె చేస్తాడు, వాడబారని కిరీటం ఇస్తాడు. లోకమును జయించాలి మనం, పాపమును జయించాలి. అయితే లోకములో ఉన్న వాటిని మనం ఎన్నుకొని వాడుకోకూడదు, అన్నీ మంచివి కాదు, అన్ని తావులకు వెళ్ళకూడదు, అన్నీ చేయదగినవి కాదు. అపొస్తలుడు పౌలు అంటాడు, అన్నిటి మీద నాకు అధికారం ఉంది, అన్నీ సేవించదగినవి కాదు, అన్నీ చేయదగినవి కాదు అంటాడు పౌలు గారు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. ఎంతమంది ఎంతమంది ఇలాగున్నారు పౌలు గారు, అన్నిటి మీద నాకు అధికారం ఉంది అంటే తినవచ్చు,
వెళ్ళవచ్చు ఎక్కడికైనా నేను వెళ్ళగలను చదువుకున్నాను గొప్పవాడనే అని కానీ అన్నిటి మీద నాకు అధికారం ఉన్నా అన్ని సేవించదగినవి కాదు అన్ని తినదగినవి కాదు భుజించవలసినవి కాదు అని జాగృతగా ఉన్నాడట దేవుని కలిగి ఆయనతో ఉండాలటానికి అనేకము విడిచిపెట్టాడు స్వజల్ని విడిచిపెట్టాడు రక్త సంబంధాలను విడిచిపెట్టాడు ప్రభు కొరకే ఎదురు చూసాడు అలాగని ప్రభువే ఎఫ్రాయిము జీవితములకి రంగములకు దిగి ఆయన్ని బాగు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు ప్రభువే ఆ విచారణ చేస్తున్నాడు ఆ విచారణ నుంచి ఎఫ్రాయిమును విడిపించి గణపరిచి గొప్ప చేస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయనకి మహిమ కలుగును గాక ఆయన మాట వినిన కుటుంబాలు వర్ధిల్లును గాక ఆయన కలిగి జీవించిన వారు ఆయన రాజ్యానికి వారసులుగా మారుదురు గాక అట్టి కృప సన్నిధి దీవెన ఆశీర్వాదాలు మనందరికి దొరుకును గాక ఆమేన్ పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగ్రంథుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన జీవము గల తండ్రి జీవాధిపతి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము నాయన అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరిచి అయ్యా మీ చిత్తము నెరవేర్చేలాగా సహాయించి ఎఫ్రాయిము వలె ఎంతమంది బిడలు దేవుని బిడలు పడిపోయారు విశ్వాసులు పడిపోయారు విగ్రహారాధనలో ఉన్నారో జారిపోయారు ప్రభువా పడిపోయారు నాయన ఎంతమంది పడిపోయిన బిడ్డలు లేవనెత్తండి ప్రభువా అయ్యా చెడిపోయిన వారిని బాగు చేయండి ప్రభువా రోగిష్టులను స్వస్థపరచండి ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చుకోని ఆయన అయ్యా లోకము ఏ విధంగా ఉందో లోకములో పరిశుద్ధులు ప్రార్థన పిల్లలు ఎలా ఉన్నారో నీ కొరకు ఎలా నిలిచి ఉన్నారో లేరో నువ్వు చూస్తున్నావు నాయన నువ్వు చూస్తున్నా దేవుడివి నువ్వు వింటున్నా దేవుడివి అయ్యా ఎఫ్రాయిమును ప్రేమించిన దేవా నీకే స్తోత్రములు అయ్యా మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి ఈ లోకములో ఎంతమంది పడిపోయిన బిడ్డలు ఉన్నారు వారందరిని కూడా తిరిగి లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామములో వచ్చిన తండ్రి ఆమేన్ ఆమేన్.